హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 8 రేషనల్ నెంబర్స్ ట్రై దిస్ గురించి నేర్చుకుంటున్నాము. ఇది 3rd ట్రై దిస్. సో మీకు బిఫోర్ 2 ట్రై దిస్ అండ్ నెక్స్ట్ ట్రై దిస్ కూడా ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ చూడండి, ఈజ్ 5 ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్? 5 అనేది పాజిటివ్ రేషనల్ నెంబరేనా? సో అట్లాంటి ఒక 5 ఎగ్జాంపుల్స్ రాయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే రేషనల్ నెంబర్ అని చెప్పాము, అంటే పీ బై క్యూ ఫామ్. సో ఇక్కడ 5 అనేది సింగిల్ నెంబర్, ఇది రేషనల్ నెంబర్ అవుతుందా? ఎస్, అవుతుంది. సో ఎలా అవుతుందంటే 5ని మనం 5/1గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది, పీ బై క్యూ ఫామ్లో ఉంది కాబట్టి సో ఇది మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. దట్ టు పాజిటివ్ రేషనల్ నెంబర్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మీకు మైనస్ లేదు, ప్లస్ఏ ఉంది కాబట్టి. సో 5 ఈజ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సో 5 ఎగ్జాంపుల్స్ రాయమని అడుగుతున్నారు పాజిటివ్ రేషనల్ నెంబర్స్కి. సో 8/8/3 మైనస్ లేకుండా రాసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. 19/4 అండ్ నెక్స్ట్ 13/7, 21/2, నెక్స్ట్ 33/5. ఓకే, సో 5 రాయమన్నారు, సో ఇట్లా 5 రాస్తే సరిపోతుంది. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో లాస్ట్లో మీకు నెక్స్ట్ ట్రై దిస్ కంటిన్యూ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.